ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో సత్తుపల్లి నియోజకవర్గం రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. అయితే శాంతి భద్రతల విషయానికి వచ్చినట్టయితే ఆ పరిస్థితి లేదు. సాధారణంగా ఏ ప్రాంతమైనా ఒక జిల్లాలో కొనసాగినప్పుడు ఆ ప్రాంతం ఏ డివిజన్ పరిధిలోకి వస్తుందో అన్ని శాఖల వారీగా అదే డివిజన్లో కొనసాగబడుతుంది. ప్రజలకు కూడా అది సులువుగా ఉంటుంది. కానీ సత్తుపల్లి విషయంలో అది కాస్త తిరగబడింది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సత్తుపల్లి రెవెన్యూ పాలన అంతా ఖమ్మం జిల్లా పరిధిలో కొనసాగగా లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికీ కొత్తగూడెం పరిధిలోకి వచ్చింది. అంటే ఇక ముందు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఠాణాలు, పోలీస్ సిబ్బంది కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్ నియంత్రణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.